దివారాత్రులు దేవుని వాక్యము ధ్యానించువాడు ధన్యుడు వాడు. నీటి కాలువల ఓరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ప్రతి దినం కూడా దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఎవ్రీ డే ద బిలీవర్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ద విల్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుని చిత్తం ఏంటి, తప్పకుండా అది నెరవేర్చాలి. ప్రతిదినము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రతిదినము దేవునితో నడవాలి. ప్రతిదినము దేవునికి దగ్గరగా ఉండాలి. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది, అది ఒకసారి చదువుదాం. 24 నుండి 26 వచనాలు నేను చదువుతున్నాను. హెబ్రీయులు 11:24-26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం ఏలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. ఏలైనా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాను. చూడండి, మరి మోషే గురించి ఇక్కడ విశ్వాస వీరుల జాబితాలో మనం చూస్తున్నాము. ఐగుప్తు ధనానికంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే శ్రేయస్కరమని, ఫరో కుమార్తె యొక్క కుమారునిగా అనిపించుకోవడం కంటే దేవుని ప్రజలతో కలిసి శ్రమ అనుభవించడం మేలని అనుకున్నాడట. దేవుని స్తోత్రం. మరి దేవుడు మోషేని ఎంత హెచ్చించినాడు, లక్షలాది జనానికి నాయకుడుగా మరి దేవుని చిత్తాన్ని జరిగించినట్టు మనం చూస్తున్నాం. హోసే గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది, తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి నేను మార్చేదను. చాలామంది మేము ఎందుకు ధనవంతులు కాలేదు, వై వి ఆర్ నాట్ రిచ్, వై వి ఆర్ నాట్ ఏబుల్ టు అక్యుములేట్ మనీ, మేము ఎందుకు ధనాన్ని పోగు చేసుకోలేకపోతున్నాం. అసలు నీకు ధనం హెచ్చిన కొలది నీకు దాని వ్యసనాలు కూడా హెచ్చిపోతుంది. అంటే తగినంత ఆహారం ఉండి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం అంట. ఈ లోకంలో నీకు నువ్వేమీ తేలేదు, ఏమీ కూడా తీసుకొని పోలేవు. కాబట్టి అన్నవస్త్రములు కలిగిన వారమై ఉండి దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటే అంతకంటే మించిన భాగ్యము లేదని చెప్పగలం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం దేవుని వాక్యం అక్షరాలుగా నెరవేరుతుంది. ఎజెకియేలు గ్రంథంలో ప్రవచనం, యోబు గ్రంథంలో ప్రవచనం. మరి మీ బంగారాన్ని తీసి మీరు వీధుల్లో పారవేస్తారు, మీ ధనాన్ని తీసి మీరు ఆ బయటికి పారవేస్తారు. ఎందుకంటే దాని మీద మీకు వెక్కసం పుట్టుకొని వస్తుంది. అవును, కరెక్ట్. ఇదంతా చూసినప్పుడు ఎంతమంది కట్టలు కట్టలు నోట్లు తెచ్చి తగలబెట్టేస్తున్నారు. కట్టలు కట్టలు ఎవరు చూడకుండా రాత్రి వచ్చి డ్రైనేజ్లో మురికి కాలువలో నోట్లను పారవేస్తున్నారు. ఎందుకంటే ధనం ఉన్నను వారికి నెమ్మది లేదు. ధనాన్ని వదిలించుకోవాలనే ఆ తపన, దే వాంట్ గెట్ రిడ్ ఆఫ్ దట్ మనీ సంహౌ. చూడండి, ధనము కాదు, దేవుని పట్ల నీకు శ్రద్ధ కలిగి ఉండాలి. ఎంతసేపు ధనము కూర్చుకునే పనిలో ఒకవేళ నీవు నిమగ్నమై ఉంటే దేవుని వెతికే సమయము నీకు దొరకదు. యూ విల్ నాట్ హ్యావ్ టైమ్ టు సీక్ గాడ్. చూడండి, దేవుని వెతికే సమయం లేకుండా ధనాన్ని వెతుకుతున్నావంటే అంతకంటే దౌర్భాగ్య స్థితి మరొకటి లేదు. దరిద్రుడు, మరి ధనము లేకున్నా ఈ లాజరు దరిద్రుడు, మన దగ్గర ధనము లేదు కానీ మన హృదయం చాలా దేవునికి సమీపంగా ఉండింది, మరి దేవునికి దగ్గరగా బ్రతికినాడు, అందుకే పరదయస్సును సంపాదించుకున్నాడు. అబ్రహాం యొక్క వడిలో ఈ దరిద్రుడైన లాజరు ఉన్నాడని ఇక్కడ వాక్యంలో లూకాసు వార్తలో మనం చూస్తున్నాము. మరి ఈ ధనవంతుడు ఎక్కడున్నాడు అంటే వాడు పాతాళంలో ఉన్నాడు, వాడు యాతన పడుతున్నాడని, మహాశ్రమ పొందుతున్నాడని. నేను ఇక్కడ వేదన పొందుతున్నాను. 28వ వచనంలో ఈ ధనవంతుడు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళి వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థనలు చేయలేదు, మరి నరకంలో పడినప్పుడే ప్రార్థన చేయాలని జ్ఞాపకం వచ్చింది. ప్రార్థన అది కూడా దేవునికి చేయడం లేదు, అబ్రహాంతో వేడుకుంటున్నాడు. చండి, భూమి మీద మన జీవితము ఎంత స్వల్పమైంది. ఈ స్వల్పమైన జీవితంలోనూ ప్రార్థన చేసి దేవునికి చేరువగా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చి భయభక్తుల్లో ఉండడం అది ఎంత గొప్ప మరి కార్యమై ఉంది. పేతురు తన పత్రికలో ఒక మాట అంటాడు, 1 పేతురు 1వ అధ్యాయము 11వ వచనము ఒకసారి చదవండి. 1 పీటర్ 1 చాప్టర్ 11 వర్స్ ఇక్కడ పేతురు అంటున్నాడు, మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో
ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవల్లని మిమ్మను బతిమాలు కొంచున్నాను. అంటే భూమి మీద మనము పరదేశులము, యాత్రికులం. ఏం కులం మీద అంటే మీరు అనాలి మేము యాత్రికులం. దేవుని స్తోత్రం, అదే మన కులం అన్నమాట, యాత్రికులం. దేర్ ఇస్ నో పర్మనెన్సీ, అంటే ఇక్కడ తాత్కాలికమైన జీవితం. ఒక అతను ప్రసంగం చేస్తుంటే నేను విన్నాను, 3 నాళ్ళ ముచ్చట మరి కొన్నాళ్ళ బొమ్మలాట అని. మరి ఏమీ ఈ లోకంలో నుండి మనం తీసుకొని పోలేం. ఒక పర్యటనకు వచ్చినట్టే వస్తున్నాము మనం, మనం కాలగతులు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాము. దేవుని దగ్గర వెళ్ళిపోవాలి కదా. మన ఆత్మ చాలా ముఖ్యమైనదని మనము గమనించాలి. లూకాసువార్త 16:22 చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనిపోబడాను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. ధనవంతునికి మరణము సంభవించింది, దరిద్రుని కూడా మరణము సంభవించింది. బోత్ హ్యాడ్ టు అండర్గో డెత్. అంటే డెత్ కేమ్ టు బోత్ పర్సన్స్. దరిద్రుడు కూడా చనిపోయినాడు. కానీ దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి తన ఆత్మను తీసుకొని పోయినది. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడాను. ధనవంతుడు కూడా చనిపోయినాడు కానీ పాతి పెట్టబడాను. దరిద్రుడు చనిపోతే ఎవరు పాతి పెట్టినారో కూడా తెలియదు, ఎందుకంటే వాడు దిక్కుమాలిన వాడు దరిద్రుడు. వానికి అసలు ఈ లోకంలో ఎవరూ లేరు. అంత కురుపులు ఉంటే ఎవడు రాణిస్తాడు? సొంత వారు, భార్య బిడ్డలు కూడా అతన్ని తృణీకరించి ఉండొచ్చు. ఒక్క కురుపే భరించలేము. ఒంటి నిండా కురుపులు, కుక్కలు వచ్చి అతన్ని మరి నాకుతుందని ఇక్కడ వాక్యములు 21వ వచనంలో అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను. అంటే ధనవంతుని బల్ల మీద నుండి ఏదైనా పడితే కడుపు నింపుకుందామని ఆశతో ఉన్నాడు. మరి కుక్కలుతో సమానం అయిపోయినాడు. కుక్కలు కూడా ఎదురు చూస్తుంది బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలకు. మరి కుక్కలు వచ్చి తన పుండ్లు కురుపులు నాకుతుంది. అంటే ఎవరున్నారు ఇతనికి పాతి పెట్టడానికి కూడా ఎవరు లేరు. నాకు అనిపిస్తుంది దీనాల్లో మున్సిపాలిటీ ఉన్నట్టు. ఈ దిక్కులేని దరిద్రుడు చనిపోయినప్పుడు ఆ శరీరాన్ని, శవ శరీరాన్ని తీసుకొని పూడ్చివేసినారేమి ఎవరు. అంటే ఈ లోకంలో అతనికి ఏ సుఖం లేదు. ధనవంతుడు ప్రతిదినం బహుగా సుఖపడినాడు. కానీ ఈ దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతలు పరలోకం నుండి దిగి వచ్చి ఆ ఆత్మను తీసుకొని పోయినాయి. మరి అబ్రహాము రొమ్మున ఈ దరిద్రుడు ఆనుకున్నట్టు వాక్యంలో మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు భక్తుడు ఏమంటున్నాడు, ఈ లోకమును సమకూర్చుకోమంటున్నాడా? కాదు. పౌలు భక్తుడు అన్నమాట ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను దేవునికి దగ్గరగా ఉండడమే నేర్చుకున్నాను, నాకు కొదువ కలిగినందుకు నేను ఈ మాటలు చెప్పడం లేదు. ఫిలిప్పీ 3:11 చూడండి. నాకు కొదువ కలిగినందుకు నేను ఇలాగూ చెప్పడం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకుని ఉన్నాను. ఐ హ్యావ్ లెర్న్ టు బీ కంటెంట్ ఇన్ ఆల్ స్టేట్స్ ఆఫ్ అఫేర్. అంటే నా పరిస్థితులు ఎలాగున్నా కానీ దేవునిలో సంతృప్తి నేను కలిగి ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యంలోనూ, కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండటకును, లేమిలో ఉండటకును నేర్చుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే లేదని ఏడుపు కానీ, ఇంకా కావాలని అత్యాశ కానీ, దురాశ కానీ, ధనాశ కానీ, ధనాశ సమస్త కీడు నాకు మూలం. మనీ, ద డిజైర్ ఫర్ మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. చూడండి, ధనం కొరకు హత్యలు, ధనం కొరకు దొంగతనం, ధనం కొరకు ఎన్ని వంకర మార్గాలు. అదే సూటైన మార్గంలో విశ్వాసులు నడవాలి. లంచాలకు దూరంగా ఉండాలి. లంచగొండులు పరలోక రాజ్యానికి చేరరు, ఎందుకంటే ప్రజల రక్తము చెమట ఆ సొమ్మును నువ్వు ఆశించి ఇంటికి తీసుకొని వచ్చి నీ భార్య బిడ్డలకు ఇస్తే వారి మీద కూడా శాపము తప్పకుండా ఉంటుంది. కాబట్టి అలాంటివి నీది కానిది నీవు ముట్టుకోకూడదు, అది నీది కాదు. కాబట్టి నీకే హక్కు దాని మీద లేదు. పౌలు భక్తుడు ఇస్ ఎ వెరీ రోల్ మోడల్ ఫర్ ఆల్ ద గాడ్ సర్వెంట్స్. చూడండి, మనం చూసినప్పుడు ఈ ధనాశ అనేది దేవుని సేవకుల్లో కూడా వ్యాపించిపోయింది. అంటే ఇప్పుడు చాలా ధనాన్ని ఎవరు ఆశిస్తున్నారు అంటే సేవ ముసుగులో, భక్తి ముసుగులో ధనాన్ని కూర్చుకునే వారిని మనం కనిపెడుతూ చూస్తూ ఉన్నాం. అంటే వారి గత ఏమవుతుందో మరి మనకు తెలియదు. మరి నరకపాలైపోతారు, ఎందుకంటే వాక్యము తెలిసి కూడా ధనాన్ని కాదు దేవుని యొక్క దర్శనానికి నేను విధేయత చూపాలి. పేతురు అంటాడు, పరలోకము నుండి నేను పొందుకున్న దర్శనానికి నేను ఎప్పుడు అవిధేయుడను కాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
చూడండి, దర్శనాన్ని కూడా అమ్ముకుంటున్నారు, దేవుని పిలుపును కూడా చౌకబారు చేస్తున్నారు. ఎందుకంటే వారికి అంత గురి గమ్యం అంతా డబ్బు 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 డబ్బు. నోరు తెరిస్తే వాక్యాలు, నోరు తెరిస్తే డబ్బు. చాలా ఆశ్చర్యం. అన్య జనులు చూసి ఏమనుకుంటారు? ఆ సిగ్గు కూడా కాదు. పౌలు అంటాడు, మీకు సిగ్గు లేదా? డోంట్ యు హ్యావ్ షేమ్? మన ప్రభువే సిలువ మీద మనల్ని ధనవంతులుగా చేయడానికి ఒక దీన దరిద్రుడుగా వేలాడినాడు కదా. నువ్వు ధనాన్ని ఏ విధంగా, హౌ మచ్ వెయిటేజ్ యూ షుడ్ గివ్ టు మనీ, హౌ మచ్ వెయిటేజ్ యూ షుడ్ గివ్ టు గాడ్? ధనం పేరట ఎన్ని సంఘాల్లో కలహాలండి. దేవుని డబ్బును కూడా దిగమింగుతున్నారు. ఎంత ధైర్యం అండి, ప్రజల కష్టార్జితాన్ని దిగమింగడానికి వారికి ఏ హక్కు ఉన్నది? వాట్ రైట్ దే హ్యావ్ టు ఈట్ అవే ద పీపుల్స్ మనీ, దేర్ స్వెట్, దేర్ హార్డ్ వర్క్. చూడండి ఎంత శాపాన్ని కూడగడుతున్నారు. పౌలు మనకు అలాంటి మాదిరి చూపెట్టినాడా? లేక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులు మనకు అలాంటి మాదిరి చూపెట్టినారా? ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట మీరు చూడండి, 10వ వచనము, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవల్లని, ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడినై, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమల్లో పాలివాడగుట ఎట్టితో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ కౌంట్ ఇట్ అవుట్ డ్రంగ్. అంతే చూడండి, ఇప్పుడు పెంట మీదనే భార వేస్తున్నారు కదా. మరి 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, ఇది పెంటతో సమానంగా ఏనాడో పౌలు ఎంచినాడు కదా. మరి మనకు జ్ఞానము కలగాలి. దేవుని వాక్యాన్ని పఠించినప్పుడు నీ శరీరము, నీ సుఖము కాదు ముఖ్యము, నీలో ఉన్న ఆత్మకు ఎక్కువ విలువ ఉందని తప్పకుండా. చూడండి, ధనవంతుడు మరి చనిపోయినాడు, దరిద్రుడుగా చనిపోయినాడు. ఈ లోకంలో ఎప్పటికీ ఇక్కడ ఉందాము, ప్రతిదినము ధనవంతుడు బహుగా సుఖపడినాడు, ఎప్పటికీ సుఖం ఉంటుందని అనుకోనవసరం లేదు. ఎందుకంటే తప్పకుండా, ఇట్ ఇస్ అపాయింటెడ్ ఫర్ ఎ మ్యాన్ టు డై వన్స్. తప్పకుండా నీకు మరణం వస్తుంది. ఆ మరణం అయిన తర్వాత తీర్పు ఉన్నది. ఆ తీర్పులో నీవు మరి నీ పేరు జీవగ్రంథమందు లేకుంటే తప్పకుండా నువ్వు నరకానికి వెళ్తావని పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో పర్యాయాలు మనం వాక్యం వింటూనే ఉంటాం. కాబట్టి ఈరోజు మనము ధనవంతుడు దరిద్రుడు అనే ఈ వాక్య భాగం ద్వారా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ధనాశ దురాశలను మనము ప్రక్కకు నెట్టి దేవుని మీద మన గురి గమ్యం ఉండాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 1వ-2వ వచనాల్లో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునకుని, ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది. అంటే ఏం సిస్టర్? మరి ఇప్పుడు ఏమి సంపాదించుకోవద్దా? ఇల్లొద్దు, మాకిల్లొద్దు, బ్యాంకులో బ్యాలెన్స్ వద్దా? నేను చెప్పేది మీరు మంచిగా అర్థం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆశీర్వాదాలు ఆయన యొద్ద నుండి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ మీ గురి అది ఆకుండా ఉండాలి. యువర్ అటెన్షన్ షుడ్ బి ఆన్ ద థింగ్స్ అబౌవ్, ఆన్ గాడ్. అంటే ఈ ఆశీర్వాదాలు చూస్తూ నీ యొక్క ప్రశస్తమైన ఆత్మకు విలువ కట్టకుండా నరకపాలు కావడం దేవుని చిత్తం కాదు. ఇంకా పైగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, ధనము దేవుని కొరకు వాడాలి. మీరు ఔదార్యం కలిగి పేదలకు బీదలకు సహాయం చేయాలని వాక్యంలో ఉంది. సత్క్రియలు అనే ధనాన్ని మీరు కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. అంటే ఇది ధనం అన్నమాట. అందుకే భూమి మీద కాదు మీరు ధనం కూర్చుకునేది. మీరు దైవ కార్యాలకు మీ ధనాన్ని వినియోగించాలి. పేదలను బీదల మీద శ్రద్ధ కలిగి ఉండాలి. ఇప్పుడు నీ ప్రక్క ఒకడు ఆకలితో అలమటిస్తున్నప్పుడు నువ్వు 3 పూటలు కడుపు నిండా తిని ఎంత తృప్తిగా ఉండగలుగుతావు? నీతిమంతుడు తప్పకుండా తన ఆహారంలో కొద్ది దరిద్రునికి ఇస్తాడంట. అట్టివానికి దైవాశీర్వాదాలు తప్పకుండా ఉందని వాక్యంలో సెలవిస్తుంది. అంటే థింక్ ఆఫ్ ద పువర్ పీపుల్. పండుగ సమయంలో నీ వస్త్రాలు కొన్నా తృప్తి లేదు, ఎంత మరి తిన్నా తృప్తి లేదు. లేనివారు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడైనా ఆలోచించావా? నీ కలిగింది కొద్దిగా లేని వారితో పంచుకోవాలి. అదే కదా ప్రభు ప్రేమ. విసుకకుండా మేలు చేయాలని గలతీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. యూ టు కీప్ ఆన్ డూయింగ్ గుడ్ విత్ యువర్ మనీ, వాట్ గాడ్ హ్యాస్ ఇంట్రెస్టెడ్ యూ. డెఫినెట్లీ యూ టు కీప్ ఆన్ స్పెండింగ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యము కట్టబడినట్లు నీవు నీ ధనాన్ని వాడుకోవాలి. అనేక ఆత్మల రక్షణ కొరకు నీ ధనాన్ని నువ్వు వాడుకోవాలి. ఎందుకంటే నువ్వు చనిపోయినప్పుడు నీ ధనము ఎవ్వరు కూడా నీ పెట్టెలో పెట్టరు, నీకున్నవి కూడా ఒలుచుకుంటారు. ఎంత బంగారం ఒంటి మీద ధరించుకొని ఎంత వైభవంగా ఈ లోకంలో బ్రతికినా చనిపోయినప్పుడు ఉన్నవన్నీ ఒలిచేస్తారు. ఒక ముక్కు పోగు కానీ, ఒక చెవు కమ్మ కానీ,
పోని కనీసం భర్త కట్టిన పుస్తకం కానీ ఏమీ వదలరు, మొత్తం తీసేసారు. ఎందుకంటే అది రాదు నీ వెంబడి. ఒకవేళ వేసినారంటే తిరిగి నీ మరి ఆ శవం అక్కడ ఉండదు. రాత్రిపూట దొంగలు వచ్చి ఆ శవాన్ని కూడా మరి మీద నుండి తీసేసుకుంటారు. కాబట్టి నథింగ్ కమ్స్ విత్ యూ. ఇక్కడ గలతీ పత్రిక 6వ అధ్యాయం మీరు చూడండి, 9వ వచనం, మనం మేలు చేయటం ఎందు విసుకక ఉందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. డూ నాట్ బీ వేరీ ఇన్ డూయింగ్ గుడ్. మంచి కార్యాలు చేయడం ఎందు విసుకొద్దాడు. విసుకకుండా చేసే కొన్ని పనులు ఉంది. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. విసుకక నిత్యము మేలు చేయాలి. విసుకకుండా మేలు చేయాలి. మనం అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంట కోస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో గత 25 సంవత్సరాల నుండి దేవుని సేవ, మరి అమోఘమైన దేవుని సేవ చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నారు. ఏనాడు కూడా మరి ధనం మీద లక్ష్యం చేయకుండా దేవుడిచ్చిన దర్శనాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడడానికి కూడా దేవుడు నాకు సహాయం చేసినందుకు నేను మనస్సారా దేవుని స్తుతి చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రం. మీకు సంతోషం ఉంటే మీరు కూడా హల్లెలూయా గట్టి చెప్పాలి. హల్లెలూయా. కీర్తనలు 49:16-20 చదివి నేను ముగిస్తున్నాను. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొంచిపోడు. వాని ఘనత వాని వెంట దిగదు. ధన సంపన్నుడైనప్పుడు, వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడొద్దాడు. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొంచెపోడు. వాని ఘనత వాని వెంట రాదు. కానీ ఏది వెంట వస్తుంది అది కూడా స్పష్టంగా ఉన్నది. నీ వెంట వచ్చేది నీ ధనం కాదు. నీ వెంట వచ్చేది నువ్వు కూర్చుకున్న ఆస్తి కాదు. నువ్వు కూర్చుకున్న బంగారం కాదు, సొమ్ము కాదు. మరి ఏమొస్తుంది? ప్రకటన 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాస్తుంది, క్రియలు నీ వెంబడి వస్తుంది. అంటే నువ్వు చేసిన పనులే నీ వెంబడి వస్తుందని పరిశుద్ధ గ్రంథంలో రాస్తుంది. ఒకని క్రియలు వాని వెంబడి వస్తుంది. వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ ఫాలో యూ. ప్రకటన 14వ అధ్యాయము 13వ వచనం, అప్పుడు ఇప్పటి నుండి ప్రభునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయబడి ఉన్నది. పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వాని క్రియలు వాని వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అందరూ ఒకసారి లేచిన పెడితే ప్రార్థన చేస్తాను. ఇలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, నీకు మేడ మెద్దలున్నా నీవు ప్రభుని చూడలేవు, నీకు మేడ మెద్దలున్నా నీవు ప్రభుని చూడలేవు, మోకాళ్ళు వంచి నీవు మొరలు పెట్టి ప్రభుని అడిగి చూడుమన్నా, మోకాళ్ళు వంచి నీవు మొరలు పెట్టి ప్రభుని అడిగి చూడుమన్నా, ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, నీకు ధనము బలగమున్నా నీవు విర్రవీగ కన్నా, నీకు ధనము బలగమున్నా నీవు విర్రవీగ కన్నా, ఆ ధనము కాస్త తరిగిపోతే దరికెవరు రారుసున్నా, ఆ ధనము కాస్త తరిగిపోతే దరికెవరు రారుసున్నా, ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. హల్లెలూయా. చేతులెత్తి మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. మనకున్న ధనాశ, దుర్వ్యామోహాలు, దురాశలు ఇవన్నీ కూడా ప్రభు పాదాల దగ్గర పడిద్దాం. దురాశ గర్భం ధరించి పాపమును కంటుంది. పాపము పరిపక్వమై
మరణానికి అంటుందని యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు. మరి మాకు ఎలాంటి ధనాశ లేకుండా సహాయం దయచేయండి. సమస్తము ధారణంగా అనుగ్రహించే దేవుని వైపు మేము చూడడానికి కృప దయచేయండి. సింహపు పిల్లలైన ఆకలిగొని అవి లేమి కలవై ఉంటుంది, కానీ నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కుదవలేదన్నావు. నీ బిడ్డల కోరికలు నెరవేర్చే దేవుడు తండ్రి, సంపూర్ణమైన ప్రతి ఆశీర్వాదం ఇస్తానన్నావు. సంపూర్ణమైన ప్రతి వరము నీ యొద్ద నుండి వస్తుందని సెలవిచ్చినావు దేవా. నీ బిడ్డలకు దాచించిన మేలు ఇస్తానన్నావు, సిద్ధపరిచిన మేలు ఇస్తానన్నావు. అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరంగానే మేళ్లతో మమ్మల్ని నింపే దేవుడు తండ్రి, నీ వైపు చూచే నేత్రాలు మాకు దయచేయండి తండ్రి. గురి యొద్దకే నేను పరిగెత్తున్నానని పౌలు భక్తుడు అంటున్నాడు. వెనుకున్న వాటిని అన్నింటినీ నేను మరిచి నేను గురి యొద్దకు పరిగెత్తున్నాను, నా కలిగినవన్నీ కూడా నేను నష్టపరుచుకున్నాను, పెంటతో సమానంగా ఎంచుతున్నాను. అవును, క్రీస్తు యేసు యొక్క మరణానుభవాన్ని నేను అనుభవించాలి, పునరుద్ధాన బలాన్ని నేను తెలుసుకుని నిమిత్తం నాకు కలిగినవని నేను నష్టపరుచుకుంటున్నాను. అవును, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండడాన్ని నేను నేర్చుకున్నానని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ కూడా తీసుకొని పోలేవు. కాబట్టి అన్న వస్త్రములు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి దైవాశీర్వాదాలు నీకు మెండుగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆశీర్వాదాల వైపు కాకుండా ఆశీర్వాదం అనుగ్రహించే ఆ దేవుని వైపు కనులు ఎత్తుకోవాలి. పైన వాటి మీద నీ లక్ష్యం ఉండాలి, భూ సంబంధమైన వాటి మీద కాదు. మరి తండ్రి కుడిపార్శ్వమందుండి నీ గురించి ఆలోచిస్తున్నాడు, నీ గురించి చింతిస్తున్నాడు, నీ కొరకు సిద్ధపరిచిన మేలు దేవుని నీకు అనుగ్రహిస్తాడు. కనుక నువ్వు భయపడే అవసరం లేదు. తప్పకుండా వృద్ధి కలగజేసేవాడు దేవుడు ఉన్నాడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు ఉన్నాడు. నిన్ను ఆస్తికర్తగా చేస్తానన్నాడు, నన్ను ప్రేమించేవాడిని నేను ఆస్తికర్తగా చేశాను, వారి నిధులన్నీ నింపుతానన్నాడు. ఇంకా నువ్వు ధనాన్ని గురించి ఆలోచించే పని లేదు. నీకు చేతికి వచ్చిన పని ఏ శక్తి వంచన లేకుండా సంపూర్ణ హృదయంతో పని చేసినప్పుడు నువ్వు చేయు కార్యాలన్నింటినీ ఆశీర్వదించి నేను వృద్ధి చేసే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీ మధ్యలో నీ పిల్లలను దీవిస్తాను, నీ గుమ్మముల గడియలు నేను బలపరుస్తాను, నీ సరిహద్దులు సమాధానం ఇస్తాను, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను. చింత అవసరం లేదు. దేవుని స్తోత్రం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఒక దరిద్రుడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ దరిద్రుని పేరైతే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుడే నా సహాయకుడు, గాడ్ ఈజ్ మై హెల్ప్. లాజరు అనే పదానికి అర్థము దేవుడు నా సహాయకుడు. అవును తండ్రి, నా సహాయము నీ యొద్ద నుండే రావాలి. అవును, ధనవంతుడు చనిపోయినాడు, దరిద్రుడుగా చనిపోయినాడు. దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతలు పరలోకమును దిగి ఆత్మను తీసుకొని వెళ్తున్నారు. ఆ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడేను అని వాక్యంలో చూస్తున్నాం. అవును, నరక యాతన అనుభవిస్తున్నాడు ధనవంతుడు. దరిద్రుడైతే అబ్రహాము రొమ్మున ఆనుకొని సంతోషం అనుభవిస్తున్నాడు. ఈ లోకంలో ధనము లేకున్నా దేవుని కలిగిన ఆ దరిద్రుడే ఐశ్వర్యవంతుడైనాడు. ఈ లోకంలో ధనముండి దేవుని లేనివాడు బహుదరిద్రుడుగా మారిపోయినాడు. అవును, అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి నరకయాతన, వేదన, బహువేదనలు నేను అనుభవిస్తున్నాను. ఈ వేదన అనుభవించకుండా నా యొక్క సహోదరులకు పోయి సువార్త అందించమండి. వా యాతన పడుతున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాలేదు, ధనమున్నప్పుడు దేవునితో ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలని ఆ చింత లేకుండా దాని శ్రద్ధ అంతా ధనం మీద ఉండి ప్రతి దినము బహుగా సుఖపడినాడు. దేవుడు అవసరం రాలేదు, కానీ ఇప్పుడు నరకంలో దేవుడు కావాలంటున్నాడు. ఇట్స్ టూ లేట్ ఫర్ హిమ్. అవును, ఇప్పుడైనా నా సహోదరుల దగ్గర వెళ్ళి ఎవరైనా చెప్తారా వారి నరకపాలు అనుభవించకుండా అయ్యో సమయము దాటిపోయింది, నువ్వు దేవుని భూమి మీద ఉన్నప్పుడే నువ్వు వినాలి దేవుని వాక్యాన్ని. నీవు ఎవరు నరకం నుండి వచ్చి నీకు సువార్త ప్రకటించరు. సువార్తని చెవులు వినప్పుడే, వింటున్నప్పుడే, వినటం వలన విశ్వాసము కలుగుతుంది. అది దేవుని మాటలు వినటం వలన విశ్వాసము. క్రీస్తు నీ కొరకు చనిపోయినాడని, యేసు ప్రభు ఈ లోకానికి నీ కొరకు వచ్చినాడని, పాపముల నిమిత్తం వచ్చినాడని, పాపములకు ప్రాయశ్చిత్తము ఆయన రక్తం ద్వారా కలుగుతుందని నువ్వు నమ్మినేడల నీ పాపములకు మరి తప్పకుండా మరి విమోచన క్రయధనంగా ఆయన శిలువ మరణం పొందినాడని నమ్మినప్పుడు నువ్వు రక్షింపబడుతున్నావు. యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి నిన్ను విడిపించి పవిత్రునిగా చేస్తుంది. రక్షణ మార్గంలోకి నువ్వు రావాలి. హల్లెలూయా. నువ్వు ధనవంతుడవై ఉండి కూడా పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి దరిద్రుడుగా శిలువలో వ్రేలాడి మమ్మును ధనవంతులుగా చేయడానికి ఆ కార్యం చేసినావు తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని ఎండలో ధనవంతులమై ఉండటకు సహాయం దయచేయండి. వాక్యం టీవీ ద్వారా విన్నవారిని కూడా మీరు మారు మనసులోకి నడిపించమని, వచ్చిన ప్రజలందరి తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వార్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారము సమయం రాత్రి
9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చెరెన్ గారు. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయచూ ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్ హైదరాబాద్. మా అడ్రస్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-92-52/E/3, రామ్నగర్ హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030. మా మరి ఒక నంబర్ 0402762-4031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. ఇంతవరకు మీరు జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయండి.